రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపల్ పరిధిలో ఉన్న సురన్ చెరువులను ప్రజలకు అందుబాటులోకి తేవాలని మంత్రి సబితాయింద్రారెడ్డి చెరువులను సుందరీకరణ చేస్తుంటే స్థానిక తుక్కుగూడ బీజేపీ కౌన్సిలర్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీఆర్ఎస్ కౌన్సిలర్లు మండిపడ్డారు. బీజేపీ శ్రేణులకు దమ్ము ధైర్యం ఉంటే సురన్ చెరువు కబ్జాని బీజేపీ శ్రేణులు నిరూపించాలని టీఆర్ఎస్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. సురన్ చెరువుకు 60 ఎకరాల భూమి ఉందని, అది సురక్షితంగా ఉందని, ఎలాంటి కబ్జాలకు గురి కాలేదని టీఆర్ఎస్ కౌన్సిలర్లు తెలిపారు. బీజేపీ కౌన్సిలర్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోమని, త్వరలో తగిన బుద్ధి చెప్పేందుకు టీఆర్ఎస్ పార్టీ ముందుంటుందని తుక్కుగూడ టీఆర్ఎస్ కౌన్సిలర్ హెచ్చరించారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోనే మంకాల రెవెన్యూ సురన్ చెరువు విజిట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఎఫ్టీఎల్ కోసము వీళ్ళు అసత్య ఆరోపణలు బీజేపీ అధ్యక్షుడు కానీ బీజేపీ కౌన్సిలర్లు కానీ చేయడం జరిగింది. దాని మీద మేమందరం ఈరోజు మా కౌన్సిలర్లు, మాజీ వైస్ చైర్మన్ సీనన్న, మీడియా మిత్రులు అందరం కలిసి వచ్చి విజిట్ చేయడం జరిగింది. దీని మీద ఈరోజు మేము వాళ్ళు కబ్జాకు గురైందని చెప్పడం జరుగుతుంది. కబ్జాకు ఎక్కడ గురైంది, ఏ సర్వే నెంబర్లో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉన్నది, ఫిజికల్గా ఎంత ఉంది, ఎంత కబ్జా గురైంది, అది కనీసం వాళ్ళకు క్లారిటీ లేదు. క్లారిటీ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో ఒకటే మొత్తుకోవడమే ఉన్నది. అది కాకుండా మేము ఏమంటున్నామంటే, ఇప్పుడు మీరు జాయింట్ సర్వే ఏమైనా చేయించిరా, చేయిస్తే మీ దగ్గర రికార్డ్ ఎంత ఉంది, ఆన్ రికార్డ్ తోటి రండి మీరు అని. కానీ అనవసరంగా మీరు మేడం గారి మీద మేడం కబ్జా పెట్టింది, మీ కబ్జా పెట్టినట్టు ఏమన్నా ఉంటే ఒక గుంట కానీ ఒక సెంటు కూడా కబ్జా పెట్టినట్టు ఉంటే తీసుకొని రండి, మేము కూడా వస్తాము. ఏడా కబ్జా పెట్టింది, ఎక్కడ కబ్జా పెట్టింది, మీకు అసలు దాని మీద ఎవిడెన్స్ ఏమైనా ఉంటే తీసుకొని రండి. అవగాహన కూడా లేదు మీకు, కనీసం చెరువు ఎంత ఉంది అనేది కూడా. సురన్ చెరువు ఎంత ఉంది, 60 ఎకరాలు 2 సర్వే నెంబర్లో 60 ఎకరాలు 20 గుంటలు ఉంది. 60 ఎకరాలు 20 గుంటలు రికార్డు ప్రకారం ఉంది. ఇప్పుడు కబ్జాల పొజిషన్ ఫిజికల్ పొజిషన్లో కూడా 60 ఎకరాలు 20 గుంటలు ఉంది. మళ్ళీ ఇంక ఎఫ్టీఎల్ ఎంత ఉంది ఉంటే, ఒకవేళ మీరే ఇప్పుడు మున్సిపల్లో తుక్కుడ మున్సిపల్లో అధికారంలో మీరే ఉన్నారు, మీ చైర్మన్ ఉన్నాడు, మీరు 9 మంది కౌన్సిలర్లు ఉన్నారు, 10 మంది ఉన్నారు, మరి మీరు ఏం చేస్తున్నట్టు ఇప్పటి వరకు మీకు అసలు దాని గురించి పట్టలేదా? మీకు డెవలప్మెంట్ ఎక్కడైనా డెవలప్మెంట్ జరిగితే ఎక్కడ డెవలప్మెంట్ ఖండించడము, లొల్లి పెట్టడం, లోడా లొల్లి పెట్టడము, మీ అధ్యక్షుని కూడా ఒకటే అర్థమయ్యే ఒకటే ఉంది, ఏడా సోషల్ మీడియాలో మొత్తుకోవడము. అరే నీ దగ్గర ఏం, అది మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నది, తీసుకొని రా, మేము కూడా వస్తాం, ఏడికి వస్తావు, ఏడికి రావాలో చెప్పది. మీరు ఎవరు మేడం వచ్చి సర్వే చేస్తుందా? సర్వే డిపార్ట్మెంట్ ఉన్నది, దానికి సంబంధించిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నది. మీరు అప్లికేషన్ ఇచ్చినామంటే మీకు అంతున్న మీ సత్తా లేదు, మరి చేపించుకునే సత్తా లేదు. చేపించుకునే సత్తా లేకుండా టీఆర్ఎస్ వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు, ఏముంది? మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇరిగేషన్ వాళ్ళని, వాళ్ళని రెవెన్యూలను తీసుకుని రండి, మేము కూడా వస్తాం. ఆ రోజు వచ్చి జాయింట్ సర్వే చేయిస్తాం, ఎంత ఉంది అప్పుడు తెలిస్తే కదా. నీకు 20 ఎకరాలు అని చెప్తున్నావు, 20 ఎకరాలు ఏడుంది, ఇప్పుడు ఫిజికల్గా 30 ఎకరాలు ఉన్నది, 60 ఎకరాలు ఉన్నది ఫిజికల్గా, 60 ఎకరాలు లేకపోతే అడగండి. కానీ రోడ్ వేసింది, చుట్టుముడు బండ వేస్తే ఆ బండే దాదాపుగా ఒక 8 ఎకరాలు ఉంది, అంటే 12 ఎకరాలు చెరువు ఉన్నదా? కనీసం మీకు అవగాహన లేకుండా, కంటి చూపు మేరకు కూడా అవగాహన లేకుండా ఎట్లా కనీసం మాట్లాడేటప్పుడు మీకు ఒకటే చెప్తున్నాను, ఖబర్దారు ఇప్పటి గురించి. మీరు మేడం గురించి ఎక్కడన్నా మీరు ఇష్టం వచ్చినట్టు